తూర్పు గోదావరి జిల్లా కొత్తపేట గ్రామంలో మండల వ్యవసాయ సలహా సంఘ అధ్యక్షుల సమావేశం జరిగింది. పలు శాఖల అధికారులు సమావేశంలో పాల్గొన్నారు. చైర్మన్ పెదపూడి శ్రీనుతో పాటు కమిటీ మెంబర్స్ ను స్థానిక ఎమ్మెల్యే జగ్గిరెడ్డి సన్మానించారు. అనంతరం శాసనసభ్యులు మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో ప్రతి రైతు ఇబ్బందుల పాలు అవ్వకూడదు అనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆలోచన చేసి వ్యవసాయానికి పెద్దపీట వేస్తూ ముందుకు సాగుతున్న విధానం అభినందనీయమన్నారు. ఏ రైతు కూడా సమయం వృధా కాకుండా ఆఫీసుల చుట్టూ తిరిగే పని లేకుండా మండల స్థాయి, నియోజకవర్గ స్థాయి, జిల్లా స్థాయి, రాష్ట్ర స్థాయి కమిటీల ద్వారా ఆలోచనలు చేసి ఏర్పాటు చేసిన కమిటీ మండల పరిధిలో ఉన్న వ్యవసాయ సలహా సంఘం అని ఆయన పేర్కొన్నారు. ఈ కమిటీ సమావేశంలో చైర్మన్ మరియు కమిటీ సభ్యులు అధ్యక్షతన ప్రతి శుక్రవారం సమావేశం జరుగుతుందని, ఆ సమావేశంలో రైతులకు అవసరమైన అంశాలను పరిగణనలోకి తీసుకుని వాటిపై చర్చించి నిర్ణయం తీసుకుని సంబంధిత అధికారులకు తెలియపరచడం ద్వారా రాబోయే నష్టాలను సరిచేసే అవకాశం ఉందని తెలియజేశారు. వాస్తవంగా ప్రస్తుతం ఇబ్బంది, ఎక్కువ వర్షాలు పడితే మునిగిపోయేటువంటి పంటలు, మనం అటువంటి సందర్భంలో పల్ల చోట పంటలు మునిగిపోతున్నాయనేటువంటి మాట, ఇక్కడికి వచ్చినటువంటి అగ్రికల్చర్ ఉన్నటువంటి ఇరిగేషన్ డిపార్ట్మెంట్ ఎవరైతే ఏఐ గారు ఉన్నారో వారికి చెప్పి పలానా చోట మరి కాలం అవసరం తగ్గించాలి, లేదా పలానా డ్రైనేజ్లో నీరు మరి ముందుకు నీరు మరి మునిగిపోతుంది, నీరు ముందుకు పారట్లేదు విషయాలు ఏమైనా ఉంటే సంబంధిత అధికారులకి రైతుల తరఫున మీరు చెప్పి న్యాయం చేసే విధంగా మీరు అందరూ కూడా మరి ఆదేశాలు ఇవ్వచ్చు. ఇటువంటి మంచి కార్యక్రమం, అలాగే గ్రామాల్లో మరి రైతులకు అందుబాటులో తీసుకొచ్చిన రైతు భరోసా కేంద్రాల్లో వచ్చే ఇబ్బందులు కానీ, రైతులకు ఎరువుల విషయంలో వచ్చేటువంటి ఇబ్బందులు కానీ, మారుతున్నటువంటి క్లైమేటిక్ కండిషన్స్, ఏదైతే వాతావరణంలో వచ్చేటువంటి మార్పులు బట్టి మనం చేసేటువంటి కార్యక్రమాలు, అదేవిధంగా ఏదైతే రైతులకి గిట్టుబాటు ధరల విషయంలో కానీ, లేదా రైతులకు అందాల్సినటువంటి ఏదైతే మొక్కజొన్నటువంటి వాటిలో ఆ రైతులకు అందాల్సిన డబ్బు అందకపోతే కానీ, అన్ని కూడా ఈ మీటింగ్ లో మాట్లాడి అవసరమైతే ప్రతి నెల రైతుల కోసం ఈ మీటింగ్ ఏర్పాటు చేస్తుండే జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడ వచ్చేటువంటి రెజల్యూషన్స్ ని ప్రభుత్వం చేయాల్సింది ఉంటే మరి దాన్ని పట్టుకెళ్ళి మళ్ళీ మరి కాకినాడ మీటింగ్ లో చెప్పి, మన జిల్లా మీటింగ్ లో కూడా చెప్పి ప్రభుత్వానికి పంపించే కార్యక్రమం చేయొచ్చు. అలాగే దీనికి ఆల్రెడీ చైర్మన్ గా మేము ఉంటాం కనుక, ఎమ్మెల్యేలే ఉంటారు కనుక, మాకు కూడా మీ యొక్క నివేదికలు మేము కూడా ఈ ఎగ్జిక్యూటివ్ మీటింగ్ లో పార్టిసిపేట్ చేయొచ్చు. ఆ రకంగా మేము కూడా ఈ సమస్యలన్నీ కూడా విని దాని మీద తగిన చర్యలు తీసుకునేటువంటి చక్కటి కార్యక్రమం ఈ రోజు మరి జగన్మోహన్ రెడ్డి గారు ప్రవేశపెట్టారు విషయాన్ని ఆలోచిస్తున్నా. నాయకుడైనటువంటి వాడు ప్రజలకు కప్పు వచ్చిన ప్రజల్లో ఉండాలి. నేను ఇవాళ మనం చేస్తున్నాను ఈ నియోజకవర్గంలో కానీ ఈ జిల్లాలో కానీ, కోవిడ్ సమయం వచ్చినప్పుడు నేను ఇంట్లో పడుకున్నాననేటువంటిది మీరు నిరూపిస్తే రాజకీయంగా నేను సన్యాసం తీసుకుంటాను, అది రాజకీయంగా పోటీ కూడా చేయని చెప్పి సందర్భంగా మనం చెప్తున్నాం. కానీ ఎదురువాడిని చూపించేటప్పుడు మూడేళ్ళు మంద కూడా చూపిస్తాయి. ఎక్కడ ఉన్నారు మీరు సంవత్సర కాలం, సుమారు సంవత్సరం అయిపోయిన తర్వాత ఇవాళ కొత్తపేట నియోజకవర్గానికి కొత్త చుట్టాలు వచ్చారన్న మాదిరిగా నాలుగు కార్లు వేసుకుని హడావిడిగా అటు ఇటు తిరిగితే ప్రజలు మీ కబారు నమ్మడానికి అమాయకులు కాదన్న విషయాన్ని సందర్భంగా మనం చేస్తున్నాం. వాస్తవంగా అందరికీ కుటుంబాలు ఉన్నాయి, ప్రతి కుటుంబంలోనే ఇబ్బందులు ఉన్నాయి. బయటికి వెళ్తే కరోనా ఇబ్బంది ఏమైపోతారని చెప్తున్న తరుణంలో నా కుటుంబంలో కూడా నాకు చెప్పా, కానీ 50 సంవత్సరాల నుంచి నా కుటుంబాన్ని మోస్తున్నటువంటి ప్రజానీకానికి ఇబ్బంది వచ్చినప్పుడు అవసరమైతే ఏమైతే అవుతాం దేవుడి మీద భారం తిరగాలన్న ఉద్దేశంతో ఈరోజు కూడా కష్టపడి తిరుగుతూ ఉన్నాం. బయట నియోజకవర్గంలో జరిగిన కార్యక్రమాలు ఇవాళ మన నియోజకవర్గంలో చేసేటువంటి తృప్తి లేకుంది. వాస్తవంగా ఎవరికైతే ఇక్కడ ఉన్నటువంటి వారికి మరి ఏదైతే ఖర్చులు చేయించుకోవాలి డబ్బు ఖర్చు అవుతుందని భయపడేవారు చాలా మంది, అటువంటి వారికి నియోజకవర్గంలో 3,500 మందికి మరి గవర్నమెంట్కి వచ్చేసే కార్యక్రమం గవర్నమెంట్ చేస్తూ ఉంటే దానికి ఆసరాక మనం కూడా మరి 4 మండలాల్లో కరోనా సమయంలో కరోనా వచ్చిన వారిని చోట పిలిచి ఈ తెలుగుదేశం పార్టీ నాయకులేమో ఇళ్లలో దూరి తొంగుంటే, మేము కరోనా వచ్చిన వాళ్ళని పిలిచి వాళ్ళకి ట్రీట్మెంట్ చేయించి వాళ్ళకి వైద్య పరీక్షలు చేయించి మరి వారికి 350 రూపాయలు అవసరమైనటువంటి కిట్టు మేమిచ్చి వారిని ఆదుకునే కార్యక్రమం చేశాం. 4 మండలాల్లో ఈ రకంగా కార్యక్రమం పెట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో జగన్మోహన్ గారి నాయకత్వంలో మేమందరం చేస్తామని చెప్పి సందర్భంగా మనం చేస్తున్నాం. వీరి నాయకుడు చంద్రబాబు నాయుడు గారేమో హైదరాబాద్ లో పడుకుంటారు, వీరేమో వాళ్లపాలలో ఆయన ఇంటి కడప దాటడం విషయం మనం చేస్తున్నాం. అటువంటి తరుణంలో నేను ఎక్కడైనా ఈ జిల్లాలోనే కరోనా సమయంలో మేమంది మన నియోజకవర్గంలో జరిగిన సేవలు వాస్తవంగా గవర్నమెంట్ ప్రతి చోట చేస్తున్నప్పటికీ మేము ఏదైతే ఇక్కడ ఉన్నటువంటి